ఏ ప్రభుత్వంలో ఎక్కడ కూడా జరగలేదు. ఒక చిన్న నాయకుడి నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి దాకా కదిలిన మెదిలిన ముక్కోడి చేసిన మాట్లాడిన మైక్ పట్టుకున్న నిన్ను అర్జెంటుగా ప్రొక్లైన్ చేస్తున్నావు అంటే అది ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది ప్రజలు అంటే మనం ఎక్కడ నుంచి నేర్పుతున్నాం అనేది అనుకోవాలి. కార్యదర్శి బోడ నాగకృష్ణ, సీనియర్ నాయకులు ముడుపుడి రవి, చిలుకూరు ధర్మరాజు, మాజీ ఎంపీ సుందరమ్మ, కనుమతరెడ్డి రాజశేఖర్, చిలుకూరు శ్రీను, ఆదిచంద్రన్, కాండ్రు దేవ, కుమార్ తాటిమణి, గడ్డమడుగుల విక్రమ్, అప్పలతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సభ్యులందరూ కలిసి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పార్టీకి కట్టుబడి పార్టీ ఆదేశాల ప్రకారం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి నా తరఫున కృషిని చేస్తానని తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు పెన్ని వీరాజిరెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మండల తెలుగుదేశం పార్టీ యొక్క కమిటీని నియమించడానికి ఈరోజు చంద్రపూడి సాధికారాలో నగర పంచాయతీ మరియు మండల చంద్రపూడి మండలం యొక్క లీడర్స్ అందరితో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీలందరికీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం